కపాల మోక్షం అధ్యాయం పదిహేడు జిజ్ఞాసి పరిచయం ఒకరోజు నేను గుడిలో పూజా కార్యక్రమాలు చేసుకుని ఆరు బయట కూర్చొని ఉండగా సాయంత్రం వేళ రాత్రి ఏడు గంటల సమయంలో నాకన్నా రెండు సంవత్సరాల తక్కువ వయస్సు ఉన్న వ్యక్తిని తీసుకుని నాకన్నా వయసులో పెద్దవాడైన నా మిత్రుడు ఇతన్ని తీసుకుని వచ్చినాడు మా మధ్య పరిచయాలు అయిపోయాయి మాటల మధ్యలో కొత్తగా వచ్చిన వ్యక్తి కూడా దేవుడంటే ద్వేషి అని దేవుడిని చూడాలనే తపన కసితో ఉన్నాడని కనపడితే చంపడానికి వెనుకంజ వేసేవాడు కాదని నేను గ్రహించాను నేను అతనికి నా వాక్సిద్ధి ప్రతిప ప్రదర్శించాలని నాలో ఆరాటం మొదలైంది ఆట మొదలైంది అతనికి నాలుగు వాక్యాలు జరిగినవి చెప్పాను జరగబోయేది చెప్పాను అతను పెద్దగా స్పందించలేదు అవునా అన్నట్లుగా అమాయకత్వం మొహం పెట్టి నవ్వి ఊరుకున్నాడు వీడేంటి చాలా తేడాగా ఉన్నాడు వీటిని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది అనుకుంటున్న సమయంలో అతను వెంటనే స్వామి రోజు రెండు రోజులు జరగబోయే విషయాలు చెప్పడం గొప్ప కాదు జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనను నిమిషాలలో క్షణాల్లో కూడా చెప్పగలరా అంతా విధి ప్రకారం జరిగితే ఇంకా పూజలు ఎందుకు ఈ దేవాలయాలెందుకు ఎందుకు ఈ దేవుడు ఏవో గ్రహ సంచారమును బట్టి నాలుగు వాక్యాలు జరిగితే అది విధి విధివ్రాత తెలుసుకోవడమైనా నా భవిష్యత్తు ఏమిటో రేపు ఏం జరుగుతుందో అంతెందుకు రాబోయే నిమిషాల్లో క్షణాల్లో ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి చూద్దాం మనుషుల మనస్తత్వం ఆధారంగా చేసుకుని చెప్పే నాలుగు వాక్యాలు జరిగినంత మాత్రాన భవిష్యత్తు చెప్పినట్లు కాదని పదంగా చెప్పగలను ఈ క్షణంలో నేను ఏమి చేస్తానో చెప్పండి చూద్దాం మీరు చెప్పింది ఖచ్చితంగా జరిగితే మీరు విధాత అని నమ్మి జ్ఞానసిద్ధుడవని నమస్కారం చేసి వెళ్ళిపోతాను అనగానే నేను అయోమయంలో పడిపోయాను నన్నే ఈ స్థితిలో పడేశాడు అంటే వీడు సామాన్యుడు కాదని ఏదో కార్యం మీద అకారణంగా నా దగ్గరకు వచ్చిన కారణజన్ముడు అని నాకు అర్థమైంది వాడికి భవిష్యత్తు చెప్పడం సమస్య కాదు నేను చెప్పిన దానికి వాడు వ్యతిరేకంగా చేస్తే నేను చెప్పిన దానికి కావాలని వాడు వ్యతిరేకంగా చేస్తే అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది ఈ క్షణమే నువ్వు నుంచుని ఉంటావని నేను చెప్తే వాడు కదలకుండా కూర్చుంటే నా పరిస్థితి ఏమిటి పోని కూర్చుని ఉంటావని నేను చెప్తే వాడు నుంచుని ఉంటే నా స్థితి ఏమిటి అప్పటిదాకా నా వాక్సిద్ధి వలన పెద్ద తోపుగడిని అనుకునే బిరుదు పోతుంది కదా వామ్మో అలా జరగడానికి వీలులేదు పరువు పోకూడదు పాము చావకూడదు కర్ర విరగకూడదు అని అనుకుంటూ వాడితో మిత్రమా నాకు కొన్ని రోజుల సమయం ఇవ్వు నీ భవిష్యత్తు క్షణాల్లో ఏమి జరుగుతుందో నేను చెబుతాను ప్రస్తుతం నాకున్న వాక్సిద్ధి ద్వారానే భవిష్యత్తు సూచనలు ఇంతవరకు చెప్పాను సంపూర్ణ భవిష్యత్తు చెప్పే జ్యోతిష్య జ్ఞానం నాకు లేదు అని చెప్పి ఊరుకున్నాను నా నిజాయితీ మాటలకి అతను సంతృప్తి చెంది నీతో స్నేహం చేయాలని ఉందని చెప్పి ఆప్తమిత్రుడిగా మారాడు ఆనాటి నుండి అతన్ని జిజ్ఞాసిగానే నేను పిలవడం ఆరంభించాను నాలో అంతవరకు ఉన్న భవిష్యత్తు చెప్పే జ్ఞాన అహంకారము ఇతని మాటల వలన పోయింది నాలో ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస ఆరంభమైంది పొగడ్తలు మాయ నుండి బయటపడ్డం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకు జ్యోతిష్య గ్రంథాల ద్వారా జాతక చక్రములో గ్రహస్థితుల ఆధారంగా జాతక ఫలితాలు చూడడం ఆరంభించాను నాకు తెలియకుండానే జ్యోతిష్యం వైపు నా మనసులాగడం ఆరంభమైంది ఎక్కడో రేడియోలో అంతులేని కథ సినిమాలోని దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి ఇంకా ఊరేలా సొంత ఇల్లేలా ఓచిల్లెలా ఏది స్వార్థం ఏది పరమార్థం అనే పాట లీలగా వినపడసాగింది మీరు కూడా ఆ పాటను గుర్తు చేసుకుని అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి గమనిక కొన్ని నెలలకు గాని ఇతనికి ఉన్న అపార శాస్త్ర విజ్ఞానం నాకు అర్థం కాలేదు ఏవో అర్థం పర్థం లేని ధర్మ సందేహాలు నన్ను అడిగి విసుగు తెప్పిస్తున్నాడని అనుకున్నాను ఉదాహరణకు నేను అంటే ఎవరు మాయా అంటే ఏమిటి ఆత్మ ఒకటేనా వేరు వేరా దేవుడు ఉన్నాడా ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏమి చేస్తూ ఉంటాడు దేవుడిని చూశారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుడు నీకు కనిపించాడా కనపడితే ఎలా కనిపించాడు ఏ విధంగా కనిపించాడు మీరు పూజలు చేస్తూ ఉంటారు కదా భక్తి అంటే ఏమిటి మాయ అంటే ఏమిటి అనేక ధర్మ సందేహాలు సాధనా సందేహాలు నన్ను అడుగుతుండేవాడు కానీ ఇతనుకున్న శాస్త్రాల మీద పురాణాల మీద ఇతిహాసాల విషయాల మీద ఉన్న జ్ఞానము అంతటి జ్ఞానము సైన్స్ విషయాల మీద కూడా ఉందని గ్రహించాను అంటే ఒక రకంగా శబ్ద పాండిత్యము ఉన్న అపార బ్రహ్మజ్ఞాని అన్నమాట కానీ పురాణ ఇతిహాసాల విషయాలు చెప్పిన విషయాలను సైన్స్ విజ్ఞాన విషయాలు పోల్చుకుని సంతృప్తి పడే తత్వం ఉన్నాడని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను నిజానికి ఏ మాటకి ఆ మాట ఒప్పుకోవాలి చెప్పుకోవాలి అది ఏమిటంటే నేను ఇలా అనుభవం పాండిత్యం జ్ఞానం పొందటానికి అలాగే నా ఆధ్యాత్మిక జీవితానికి పునాదిరాయి ఇతను అని గర్వంగా చెప్పగలను విచిత్రం ఏమిటంటే ఇతను ఏదో ఒక ఆధ్యాత్మిక ధర్మ సందేహం నా దగ్గరకు తీసుకుని వచ్చేవాడు దీనికి సంబంధించిన గ్రంథాల్లో చదివిన విషయం అతనికి ఒకే ప్రశ్నకి అనేక సమాధానాలు ఉన్నప్పటికీ ఏది నిజమైన సమాధానం అతనికి అర్థమయ్యేది కాదు ఉదాహరణకు మాయ అంటే కొంతమంది భ్రమ భ్రాంతి అని మరి కొంతమంది మనోభ్రాంతి అని కొంతమంది ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగాను చూచేది మరి కొంతమంది త్రాడు కాస్త పాముగా కనిపించేటట్లుగా చేస్తుంది చే చేస్తుందని చెప్పేది మాయా అని ఇలా ఒక మాయ మీదే అతనికి అనేక సమాధానాలు దొరికేవి తెలుసుకోవడం జరిగేది ఇందులో ఏది సత్యమో అతనికి అర్థమయ్యేది కాదు నా దగ్గరకు వచ్చి ఈ సందేహ నివృత్తి చేసుకునేవాడు నేను ఇతనుకున్న శబ్ద పాండిత్య గ్రంథాల విషయాలు తిరిగి తిరిగి చెప్పడం కన్నా నేను అనుభవం పొంది వాడికి చెప్పాలని నేను సమాధానాల కోసం తీవ్రంగా మదనపడుతూ జ్ఞాన తపస్సు చేసేవాణ్ణి దానితో నాకు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎప్పుడు స్మరణ అనుభవాలు కలుగుతుండేవి వెంటనే వాటిని పుస్తకాల్లో రాసేదాకా నాకు నిద్ర పట్టేది కాదు ఈలోగా అతనికి దీనికి సంబంధించిన విచిత్ర అనుభవాలు కళలోనో లేదా ధ్యానములోనో కలిగేవి వీటి గురించి నాకు అతను చెప్పే లోపల వీటిని నేనే విడమర్చి నాకు కలిగిన సమాధానాలు అతనికి చెప్పేసరికి అతను సంతృప్తి చెంది ఆనందంగా వెళ్ళిపోయేవాడు మళ్ళీ ఏదో ఒక ప్రశ్నతో నా వెంట పడేవాడు దాని సమాధానం కోసం నేను ధ్యానం వెంట పడేవాడిని దానితో నా జీవితం నాకు తెలియకుండానే అనుభవ పాండిత్యం వైపు దారితీసింది దీనికి కారణం మన వాడికున్న తపన తాపత్రయమే ఆ తర్వాత వీడికి వచ్చిన ప్రశ్నలకు దానికి నేను ధ్యాన అనుభూతి ద్వారా పొందిన మనోభావాలు సమాధానంగా ఆరు వందల ఇరవై ఐదు ప్రశ్నలతో యోగ దర్శనం గ్రంథమైంది ఒక రకంగా ఇతను రమణ మహర్షికి కావ్యకంఠ గణపతి లాగా షిరిడి సాయిబాబాకి నానావళిలాగా శ్రీరాముడికి లక్ష్మణుడి లాగా ఇలా నా వెంట ఉండేవాడు తన జ్ఞాన సాధన ధర్మసందేహాలు తీర్చుకుంటూ నన్ను నాలోని ఉన్న జ్ఞానశక్తిని వెలికితీసినారని గ్రహించే ఉంటారు ప్రస్తుతం ఇతను మౌనమునిగా మారి కాశీ క్షేత్రమునండు మోక్షప్రాప్తి కోసం ఎదురుచూస్తూ ప్రస్తుతానికి తన యోగ సాధన ద్వారా ప్రారంభ కర్మల నివారణ కోసం సాధన చేస్తున్న జ్ఞానయోగి అని లోకానికి తెలియకుండా ఉన్న గుప్తయోగిగా ఉన్నాడు మేము పరమగురువుగా ఉన్నప్పుడు నా పంచ శిష్యులలో శ్రీ వాసుదేవానంద సరస్వతి దీక్షానామంతో పరిపూర్ణ బ్రహ్మజ్ఞానియై అంతర్యామిగా ప్రథమ శిష్యుడిగా ఎదిగి ఒదిగి ఉన్నాడు